రోజు ఉదయాన్నే కాసేపు మొక్కల్లో తిరుగుతాను. ఎందుకంటే ఈ కాలం పురుగులు కూడా వస్తాయి, నాకు డి విటమిన్ కోసమే కాకుండా ఆకుతేళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ వంగ బెండ ఇలాంటి వాటికి మందారికి తెల్ల నల్లి అనే వస్తుంది కదా, అట్లాగే ఈ చలికాలమే అట్లకి ఎక్కువ వచ్చేది. అట్లాగే ఈ వంగ బెండ ఏదేదైనా సరే, గన్నేరుపైనా సరే ఆకుపచ్చ తేళ్ళు బాగా తెల్లారిపెట్టుకుంటే బాగా ఉంచిపోతున్నా అవి తింటాయి. అందుకని చెప్పి ఆ ఆకులు అడుగు భాగాన్ని అంతా చెక్ చేసుకుంటా ఉంటాను. ఇది చిక్కుడుకాయ అనుకున్న చిక్కుడుతే కూడా పాకుంది దానికి, ఇంకా ఒకరు ముట్టుకోబోయి మళ్ళీ చూసి పురుగు కదా అని ఇంకా కట్టర్ తీసుకొని ఆకు కట్ చేసేసి దాని తర్వాత అవతలు పారేసాను. పారేటువంటి ఊరికే పారేస్తే మళ్ళీ అది పిల్లలను పెట్టుకుంటుంది, మళ్ళీ బోల్డ్ అవుతుంది. అందుకని దాన్ని చంపేటువంటి పాప భీతి అట్లాంటి వీటి విషయంలో పెట్టుకోకూడదు. ఇక అది అసలు నేను సాయంత్రం తిరిగాను కదా మొక్కలు నాకు కనపడలే, నేను చూసుకుంటుంటా ఆకులు అడుగును కూడా చూస్తాను. ఎక్కడైనా ఒక ఆకు తినేసినట్టు కనపడితే ఆ చెట్టు మొత్తం మనం చెక్ చేసుకుంటే కనబడిపోతుంది ఎక్కడ ఉన్నది. అట్లా నిన్న లేదు ఇవాళ ఇంతలా ఉన్నాం గుర్తిపోయింది. ఇదే టైంకి పొలంలోకి కూలీలు కూడా దిగుతుంటారు, ట్రాక్టర్ మీద తీసుకొస్తారు మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఊళ్ళో వాళ్ళు అయితే ఆటోల్లో దిగుతుంటారు. ఈ హాల్ పొలాల్లోకి వచ్చే టైము నేను మొక్కల్లో తిరిగే టైము రెండు ఒకటి. ఇంకా ఎక్కడైనా పురుగులు ఉన్నాయో చూస్తాను, ఇక్కడ లేవు, తెల్లనల్లి కూడా లేదు. అది ఉంటే ఎప్పటికప్పుడు ఆకు తీసేయటమును మళ్ళీ కొత్త ఆకులు రాకుండా కొంచెం వేపాకులు కషాయం చేసి దాన్ని స్ప్రే చేస్తుంటా. మందారులకు కూడా పెద్దగా రానే ఉన్నాం. ఒకవేళ నేను ఎక్కడైనా చూడక కనుక ఉంటే ఆ కొమ్మనే కట్ చేసేస్తాను. కట్ చేసేస్తే అక్కడ ఎక్కువగా కొమ్మలు గుబురుగా వచ్చి ఇంకా చెట్టు బాగుంటుంది.